బ్లాక్బస్టర్ అన్న. బ్లాక్బస్టర్ సినిమా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ అన్న. యా సూపర్ బాయ్ సూపర్. డైరెక్షన్ బాగుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. బాగుంది బాగుంది చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. సినిమా మంచిగా ఉంది అన్న. ఫైట్ ఎక్స్ట్రానరీ అల్టిమేట్ ఫైట్స్ లాస్ట్ ఫైట్ అయితే అల్టిమేట్. ఒక ఏజెంట్ గురించి తీశారు బాగా. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. సినిమాలో తీసేయాల్సింది ఏం లేదు. అంతా యాక్షన్ థ్రిల్లర్ గా మూవీ సాగుతుంది మొత్తం. అతను ఒక ఏజెంట్. అతను సర్దార్ అనేది క్యారెక్టర్ సూపర్ తీశారు. కార్తీక్ కూడా కొంచెం కామెడీగా అట్లా బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే బాగుందండి. కామెడీ లైట్గా పెట్టారు అంతే. ఇదంతా దేశం కోసం కాబట్టి ఒక యాక్షన్ లాగే ఉంటుంది కానీ కామెడీ తక్కువ ఉంటుంది అండి. అది బాగుంది నైస్. సినిమా మంచిగా ఉంది అన్న. దేని గురించి అంటే ఇక వాటర్ పొల్యూట్ కాకుండా ఉండడానికి ఉందన్న. యాజ్ ఇండియన్గా ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాటర్ పట్ల. చాలామంది వాటర్ని బాటిల్లో పట్టేసి అమ్మేసి మనకి దొరకకుండా చేస్తున్నారని చెప్పి సినిమా మంచి మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ సినిమా. బాగుంది చాలా బాగుంది. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ మంచిగా ఉంది అన్న. కొంచెం వాటర్ గురించి మంచిగా వాటర్ సేవ్ చేసుకోవాలి మనం. చాలా బాగుంది సినిమా. దేని గురించి వాటర్ వాటర్ గురించి యాక్టింగ్ కార్తీ యాక్టింగ్ సూపర్. ఎప్పటికైనా సూపర్. సూర్య అక్కడ సూర్య సూర్య డిఫరెంట్ అతను డిఫరెంట్ ఒక మెసేజ్ మెసేజ్ ఉంటుంది మూవీ మంచినీటి గురించి. చూడడానికి మళ్ళీ రా వచ్చేలా ఉంది. ట్విస్ట్ ఏం చెప్పలేదు. బాగా ట్విస్ట్ వాళ్ళ కార్తీక్ వాళ్ళ కొడుకు మళ్ళీ వచ్చి మళ్ళీ స్పై అవుతాడు. పార్ట్ లాగానే ఉంది. బాగుంది చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది. కార్తీక్ అవసరం బ్రో. కార్తీక్ కోసమే వచ్చింది సినిమాకి. వచ్చింది కార్తీక్ కోసం. డైరెక్షన్ బాగుంది. పిఎస్ మిత్రన్ బాగా చేసే డైరెక్షన్. రా ఏజెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అండర్ కవర్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదండి. డైరెక్షన్ పిఎస్ మిత్రన్ డైరెక్షన్. డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. స్టోరీ కొత్తగా ఉంది. అదే చెప్తున్నాను కదా బ్రదర్, రా ఏజెంట్ అంటే అండర్ కవర్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఓన్లీ దేశం కోసం పనిచేసే అల్టిమేట్ ఫైట్స్ అయితే లాస్ట్ ఫైట్ అయితే అల్టిమేట్. సినిమా చాలా బాగుంది. వాటర్ బాటిల్లో వాటర్ తాగొద్దు, పిల్లలకి ఇవ్వద్దు అని మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అందరూ చూడాల్సిన మూవీ కూడా. ఫైట్ చాలా బాగున్నాయి. సీన్స్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కార్తీ ఫాదర్ యాక్షన్ చాలా బాగుంది. హైలైట్ అది. చాలా మంచిగా ఆడుతుంది సినిమా. 3.5-4 ఇవ్వచ్చు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రేటింగ్తో సంబంధం లేదు. ఎంతైనా ఇవ్వచ్చు. అందరు చూడాలని సినిమా. నెక్స్ట్ జనరేషన్ కూడా కావాలి ఇలాంటి మూవీస్. అంటే ఫస్ట్ కార్తీ యాక్టింగ్ గురించి చెప్పాలి. కార్తీ యాక్టింగ్ వచ్చేసి అల్టిమేట్గా ఉంది బ్రో. డ్యూయల్ రోల్ చేశాడు ఫాదర్ అండ్ సన్గా. ఎక్సలెంట్గా ఉంది. అసలు చెన్నకేశ్వరరెడ్డి సినిమాలో మనం జైల్లో ఫైట్ సీన్ చూసాం మన ఫాదర్కి. సో సేమ్ యాజ్ ఈ సినిమాలో ఒక ఫైట్ ఉంది. అది చూస్తే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. చెన్నకేశ్వరరెడ్డిలానే ఉంటుంది కానీ అద్భుతంగా ఉంది. ఇది మాత్రం బంగ్లాదేశ్ చూపించడము, పాకిస్తాన్ లొకేషన్స్ హైలైట్ ఎక్స్ట్రాడినరీగా చూపించాడు. ఈ సినిమా గురించి ఎక్కడ ల్యాగ్ లేదు. ఒక స్పై ఎలా ఉంటాడు అనేది ఈ సినిమాలో చూపించాడు. అండ్ మోరోవర్ వాటర్ యూసేజ్ ఎలా ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో, వాటర్ని ఎలా సేవ్ చేయాలి, చేయకపోతే మన ఫ్యూచర్ ఏంటి అనే థీమ్ తీసుకున్నాడు. ఎక్సలెంట్గా వర్క్ చేశారు. డైరెక్టర్ మిత్రన్ కూడా ఎక్సలెంట్గా డైరెక్షన్ చేశాడు. సూపర్ కనిపించింది బ్రో. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడవలసిన సినిమా. మిగతా సినిమాల గురించి నాకు తెలియదు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్లకు రండి, చూసి మాట్లాడండి. కార్తీ యాక్టింగ్ అల్టిమేట్ బ్రో. ఫాదర్ క్యారెక్టర్ చేశాడు, దించేశాడు. ఇదే ఇంతవరకు ఎవరూ ఎక్కడ చేయలేదు ఈ క్యారెక్టర్ మాత్రం. ఒక చెన్నకేశ్వరరెడ్డిలో మన బాలయ్య బాబు చేశాడు, ఆ తర్వాత కార్తీ చేశాడు. ఇంతకు మించి దీని గురించి మాట్లాడేది లేదు. ఖచ్చితంగా థియేటర్కి రండి, చూడండి. ఫైట్లు ఎక్స్ట్రానరీ బ్రో. అసలు మామూలుగా లేదు సినిమా మాత్రం. అద్భుతంగా ఉంది. కార్తీ మార్క అద్భుతంగా ఉంది బ్రో. స్క్రీన్ ప్రజెన్స్ కానీ అతని యాక్టింగ్ కానీ ఇందులో తక్కువ అనేది ఏం లేదు. హైలైట్స్ అంటే ఫాదర్ క్యారెక్టర్ హైలైట్. ఇంకోటి ఏంటంటే వాటర్. వాటర్ని ఎలా చూపించాలి, వాటర్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏంటి ఫ్యూచర్లో, వరల్డ్ వార్ 3 అనేది వాటర్ వల్లే వస్తుంది అనేది ఖచ్చితంగా నిజం అనేది ఎంతవరకు నమ్ముతున్నారో అది నిజంగా ఎలా జరుగుతుంది అనేది చూపించాడు. మన ఫ్యూచర్లో వాటర్ వల్ల ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనేది ఈ సినిమాలో చూపించాడు. వాటర్ వాటర్ గురించింది. వాటర్ ఫైటింగ్ సీన్స్ లాస్ట్ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. బాగుంది బాగుంది. PS1 కన్నా PS1లో కన్నా దీనిలో బాగుంది. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijayan Khanna. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.